బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పేర్లు మార్చాలి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడు వాలంటీర్గా పిలుస్తున్నారు, గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్గా పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు గ్రామ సేవక్గా వార్డు సేవక్గా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఒక్క వాలంటీర్కు 50 ఇళ్ల నుంచి 100 ఇళ్లకు పెంచే అవకాశం ఉంది. వాలంటీర్కు 3 ఏళ్ల కాల పరిమితిని విధించే అవకాశం, శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల్లో వాలంటీర్లను వాడుకోవాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు డబ్బుల పంపిణీకి వాలంటీర్లను మాత్రమే ఉపయోగించుకునేవారు. ఇప్పుడు డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల్లో వాలంటీర్లను ఉపయోగించుకునే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వాలంటీర్ల వ్యవస్థలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వాలంటీర్లకు ఇచ్చే విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళకి అప్పగించే విధుల్లో కూడా ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం చేయడానికి కసరత్తు అయితే చేస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు, వాలంటీర్ని తీయము, కొనసాగిస్తాము, 5,000 నుంచి 10,000 కూడా చేస్తామని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా వాలంటీర్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గత 5 ఏళ్ల కాలంగా ఉపయోగించినట్టు కాకుండా కొత్త విధానంలో వాలంటీర్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వాటి పేర్లు కూడా మార్చాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, అంటే పట్టణాల్లో వార్డు వాలంటీర్లు, గ్రామ పరిధిలో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు గ్రామ సేవకు, వార్డు సేవక్గా మార్చి వాళ్ళ విధులను కూడా వేరే విధంగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటివరకు అంటే 5 ఏళ్ల కాలంలో వైసీపీ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 14 రకాల సేవల్ని సచివాలయం అందుబాటులో తీసుకొచ్చని చెప్పారు. దీనివల్ల పంచాయతీ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయిందనేది ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థ ద్వారా, సర్పంచ్ వ్యవస్థకు వచ్చే వ్యవస్థ ద్వారా పంచాయతీకి వచ్చే నిధులు అనేది కూడా దారి మళ్లించి వేరే పథకాలకి ఉపయోగించుకున్నారనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. కాబట్టి పంచాయతీ వ్యవస్థ నిలబడాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయతీ వ్యవస్థ ఖచ్చితంగా నిలబడాలనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే గ్రామాల్లో ఉండేటువంటి వాలంటీర్లందరూ కూడా పంచాయతీ కిందకి తీసుకొచ్చి వాళ్ళ విధులు, అంటే ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో డబ్బుల పంపిణీకి సంబంధించిన విధులకి దూరంగా వాలంటీర్లు ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్ ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి దానిలో భాగంగానే డబ్బుల పంపిణీకి సంబంధించి, ముఖ్యంగా పథకాలతో పాటు డైరెక్ట్ బెనిఫిషియరీ అనేది సంబంధించిన డబ్బుల పంపిణీకి సంబంధించిన అంశంలో వాలంటీర్లు దూరంగా పెట్టి ఇతర సేవలకి వాళ్ళని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటివరకు ఒక క్లస్టర్కి 50 మంది, ఒక 50 కుటుంబాలని ఉంచే విధంగా ఒక వాలంటీర్ని కేటాయించారు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ఆ క్లస్టర్ సంఖ్య 100 వరకు పెంచి 100 మందికి ఒక వాలంటీర్ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఇంకా కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4 లక్షల పైగా వాలంటీర్ ఉన్నారు, దాంట్లో 100,000 పైగా మంది 2024 మొన్న ఎన్నికల ముందు రాజీనామాలు చేశారు. కాబట్టి ఇప్పుడు 3 లక్షల మంది వాలంటీర్ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఇంకా కసరత్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినట్టే 100 మందికి 50 నుంచి 100 మందికి పెంచి వాళ్ళు పంచాయతీ పరిధిలో, అంటే సచివాలయాలకు సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు. వాలంటీర్లు మాత్రమే పంచాయతీ పరిధిలో పనిచేసే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించేలాగా వాళ్ళని సిద్ధం చేసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు 3 ఏళ్ల కాలపరిమితి పెట్టుకుని 3 ఏళ్లలో వాళ్ళకి నైపుణ్య, అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ చదువు వివరాలు తీసుకుని వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళని 3 ఏళ్ల వాలంటీర్ కొనసాగించి 3 ఏళ్ల తర్వాత వాళ్ళని ఏదైనా ఉద్యోగం స్వయంగా వాళ్ళు ఏదైనా ఉద్యోగం పొందేలాగా శిక్షణ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా వాళ్ళకి వాలంటీర్ కొనసాగుతూనే శిక్షణ, ఉద్యోగానికి సంబంధించిన అంశంలో శిక్షణ ఇస్తూ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఏదైనా ఉద్యోగానికి ప్రిపేర్ చేసేలాగా దాని ఆ అంశం మీద కూడా ప్రస్తుతం అయితే సచివాలయం విలేజ్ వాలంటీర్ డిపార్ట్మెంట్ని కూడా చేర్చారు. బాలవీరాంజనేయ స్వామి దానికి మినిస్టర్గా కూడా ఉన్నారు. అంటే ఒక పూర్తి స్ట్రీమ్లైన్ చేయాలనే ఆలోచన ముందు నుంచి ఉంది. సో ఇప్పుడు పూర్తి కసరత్తు చేస్తున్నారు అనుకోవచ్చా? శాలరీస్ పెంచే విషయం దగ్గర నుంచి అర్హతలు పెట్టే విషయం వరకు చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా?
ఖచ్చితంగా అటు వాలంటీర్ల వ్యవస్థ పాటు ఇటు సచివాలయ వ్యవస్థను కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలని దానిపైన ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే మన పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సచివాలయ ఉద్యోగులు చాలా క్రియాశీలకంగా పనిచేశారు. మొదటి రోజు దాదాపు 95% వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేసి ముఖ్యమంత్రి చేత ప్రశంసలు కూడా పొందారు. కాబట్టి ఆ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలి, ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయడమా, లేకపోతే అది సచివాలయ వ్యవస్థను కొనసాగించి వాళ్ళకి ప్రత్యేక విధులు కల్పించడం, వాళ్ళకి ప్రత్యేక విధులు కల్పించడం ద్వారా ఏదైనా చేయాలని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సైమల్టేనియస్గా వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించి కూడా పేర్లు మార్చి వాళ్ళను కూడా పంచాయతీ వ్యవస్థ కింద కొనసాగించి క్లస్టర్ 100 మందిని కేటాయించి ప్రభుత్వ పథకాలతో పాటు డబ్బుకు సంబంధం లేకంటే డబ్బు పంపిణీకి సంబంధం లేకుండా ఇతర పనులకైతే వాళ్ళని తీసుకునే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి ఇంకా ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి. వాలంటీర్లు మాత్రం చాలా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కొత్త దానిపైన ప్రభుత్వం ఇంకా స్పష్టంగా డబ్బు పంపిణీకి వాలంటీర్లకు అప్పగించకపోతే డబ్బు పంపిణీని ఎవరి ద్వారా చేయించే అవకాశం ఉంటుంది? పెన్షన్ పంపిణీ ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులు 1వ తారీఖున చేశారు కాబట్టి అలాంటి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీకి సంబంధించినటువంటి డీబీటీ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో సచివాలయ సిబ్బందినే ఉపయోగించుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అథారిటీ ఉంది, వాళ్ళు ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయారు, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయడం ద్వారా ప్రభుత్వమే వాళ్ళకి నేరుగా లబ్ధిదారులకి పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ వాలంటీర్లు ఎక్కడ కూడా ప్రభుత్వంతో సంబంధం లేదు, కేవలం వాళ్ళు సేవకులుగా మాత్రమే అని గత ప్రభుత్వం చెప్పింది. ఒకనొక సమయంలో వాళ్ళు ఆందోళన బాట పట్టిన సమయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఒక మెసేజ్ కూడా పంపారు, మిమ్మల్ని సేవకులుగానే గుర్తించాము గౌరవిస్తున్నాము అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో భాగం కాదు, కేవలం వాళ్ళ సేవకులుగానే ఇప్పటికీ పరిగణిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి మూడేళ్ల కాల పరిమితి అంటే రైతు భరోసా కాల పరిమితి విషయంలో కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మూడేళ్ల కాల పరిమితి తర్వాత మళ్ళీ మార్చే అవకాశం ఉంటుందా, కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా, వాళ్ళకి క్వాలిఫికేషన్ పెట్టాలని అనుకుంటున్నారా, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? అంటే 3 ఏళ్ల టైం పీరియడ్లో ఈ వాలంటీర్లు అందరూ కూడా మెరుగైన ఉద్యోగాలు కల్పించాలి, ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఈ వాలంటీర్ ఉద్యోగం కంటే ఒక మెరుగైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో సైమల్టేనియస్గా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ 3 ఏళ్ల కాలపరిమితిలో వాళ్ళు వేరే ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతే ఈ వాలంటీర్లో ఆల్టర్నేటివ్గా తీసుకురావడం, లేకపోతే ఈ వ్యవస్థను 3 ఏళ్ల తర్వాత ఆపడం అనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే 3 ఏళ్ల పాటు ఒక శిక్షణ అయితే ఇవ్వాలి, వాలంటీర్లు ఉద్యోగాలు కొనసాగిస్తూనే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా కసరత్తు జరుగుతుంది కాబట్టి నిర్ణయాలు రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక 10-15 రోజులు దీనిపైన పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి దానిపైన ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్ రైట్ రాజేష్, వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, వాలంటీర్ల వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, ప్రస్తుతం పేర్లు మార్చాలి అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామ సేవక్గా గ్రామ వాలంటీర్ పేరును, వార్డు సేవక్గా వార్డు వాలంటీర్ను మార్చాలి అని అనుకుంటోంది. ఒక వాలంటీర్ ప్రస్తుతం 50 ఇళ్లకు వాలంటీర్గా ఉన్నారు, ఇప్పుడు 100 ఇళ్లకు పెంచాలి అని ఆలోచిస్తోంది. అంతేకాదు వాలంటీర్లకు 3 ఏళ్ల కాల పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది, శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్గా పనిచేస్తున్న వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలకు వాళ్ళు నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళ శిక్షణ ఇవ్వాలి అని ఆలోచిస్తోంది. సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది, డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల్లో వాలంటీర్లను ఉపయోగించుకోవాలి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.